నమస్తే అండి, నేను మనం ఇవాళ చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాము. సో జీవితము, కాలం, టైం. ఎస్, కాలం అనేది చాలా నేర్పిస్తుందండి మనందరికీ జీవితాల్లో. మరి రాజైనా పేదైనా ఎవరైనా కానీ, ఒక మంచి హోదాలో ఉన్న ఒక వ్యక్తికైనా, రోజు పని చేసుకుంటే కానీ జీవితం గడవదు అనుకున్న వాడికైనా సరే, కాలం అనేది చాలా గుణపాఠాలు నేర్పిస్తుంది, కాదంటారా? కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు మనము చిన్నతనంలో ఏ కల్మషం లేకుండా హ్యాపీగా ఆడుకుంటూ తింటూ హ్యాపీగా నిద్రపోతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా, పెరిగాం కదా అందరం కూడా. అదే ఒక వయసు వచ్చేసరికి చదువులు, ర్యాంకులు, ఇంకా వయసు పెరిగే కొద్దీ కూడా బాధ్యతలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, బాధ్యతలు, ఆస్తులు, ఇవన్నీ కూడా మనం ఒక జీవన క్రమంలో ఏమవుతుందంటే చాలాసార్లు చాలా చోట్ల మనం తల పంచాల్సి వస్తుంది. దీనికి మనుషుల కంటే కూడా కొన్ని చోట్ల అవసరం పట్టి మనం దాన్ని చేసుకుంటూ పోతాం, కానీ ఎవడైనా సరే, ఎంతటి వారికైనా సరే, కాలానికి ఖచ్చితంగా తల వంచాల్సిందే. తిని ఖాళీగా కూర్చునే రోజులు కూడా మనకి కాలం పరిచయం చేస్తుందండి. అదే కాలము తినడానికి కూడా టైం లేనంత బిజీ లైఫ్ని కూడా మనకి పరిచయం చేస్తుంది. ఇంకా నిద్ర చాలులే, అబ్బా లేచి బయటికి వెళ్దాము, ఇంకా పడుకొని విసుకొస్తుంది అన్న దానికి కూడా మనము టైం మనకి ఇస్తుందండి ఒకనొక టైంలో. అట్లే ఇంకా నిద్ర పట్టని రాత్రులు, కొన్నిసార్లు మన ఇబ్బందుల వల్లనో మన పరిస్థితుల ప్రభావం వల్లనో నిద్ర పట్టని రాత్రులు కూడా మనకి ఇదే కాలం మనకు పరిచయం చేస్తుంది. అట్లే ఆకాశానికి ఎత్తేంత ఘన విజయాన్ని కూడా మనము చూస్తుంటాం. అది ఏదో ఒక వయసులో ప్రతి వ్యక్తి ఖచ్చితంగా చూసే ఉంటాం. అదేవిధంగా మోసం, ఎన్నోసార్లు మోసపోయి ఉంటాం. ఇంకా కోలుకోలేని మోసం కూడా మన అనుకున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తుంటారు. సో అది కూడా మనకి కాలం టేస్ట్ చేపిస్తుంది. అదేవిధంగా అధికారాన్ని, ఎంత అంటే మనం వస్తుంటే అందరూ వంగి వంగి దండాలు పెట్టించేంత అధికారాన్ని కూడా మనకి కాలమే ఇస్తుంది. ఉన్న బలంగా అధికారం పోయి నిన్ను ఎవరు పట్టించుకోనటువంటి స్థితిని కూడా నీకు ఇస్తుంది. చూసాం మనం గతంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా చరిత్ర తిరిగేస్తే కూడా పెద్ద పెద్ద మహారాజులు కానీ దేవుని అవతారాలు వంటి శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదండి కాలానికి తలవంచగా. ఆఖరికి ఆ రామచంద్రమూర్తి కానివ్వండి, మనం చూస్తున్నాం చాలా పురాణాలు చూస్తే కూడా కాలానికి తలవంచని వారు ఎవ్వరూ లేరు, ఉండపోరు కూడా. అట్లే మనము బాధలో ఉన్నప్పుడు మనకంటూ ఒక బంధాన్ని కూడా ఇదే కాలం పరిచయం చేస్తుంది. నీకు నేనున్నాను అని అది ఏదో ఒక రూపంలో మన ఆత్మీయుల రూపంలోని, మన రక్త సంబంధికుల రూపంలో కానీ ఒక ఆత్మీయ బంధాన్ని మనకి అదే కాలం పరిచయం చేస్తుంది. అదే బాధల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని ఇంకా బాధించే ఏమంటారు బంధువులు కాదు, వాళ్ళు రాబంధువులు కూడా ఇంకా బాధని పెంచే ఆ రాబంధువులు కూడా అదే కాలం మనకి పరిచయం చేస్తుంది. అదేవిధంగా ఎవరికీ కనిపించినటువంటి బాధని ఎక్స్ప్రెస్ చేయకుండా బయటికి నీలో నువ్వే కుమిలిపోతూ దిక్కుతోచని పరిస్థితుల్లో చాలా దీనావస్థలో ఉండే రోజులు కూడా మనము ఏదో ఒక టైంలో మనము ఫేస్ చేయాల్సిందే. అంత అధికారాన్ని, ఆస్తిని, లగ్జరీ లైఫ్ నడిపించిన మనము ఏదో ఒక రోజు ఏమీ లేకుండా కూడా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. వీటికన్నింటికీ ఎవరికి వాళ్ళం చేసుకున్న కర్మ ఫలితమే టైం మనకి ఇస్తూ ఉంటుంది. జనరల్గా చాలామంది అంటూ ఉంటారు దేనికైనా టైం రావాలి అని. నిజమే, టైం వస్తుంది. ఆ టైం మనకి ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుంది అనేది మాత్రం మనం ఎవ్వరం కూడా ఊహించలేమండి. నిజం ఇది, ఎవ్వరు అవునన్నా కాదన్నా మనందరం కూడా
ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఆలోచించండి మరి, కాదంటారా?